Namaste. Welcome to our channel. Senior journalist Damu Balaji garu unnaru, vaarito maatladam. Sir, namaste sir. Namaste. Sir, ninna Upasana Ramcharan ki papa puttin sir. Dan gurinchi media chala hadavadu chesi. Yeah. Hadavadu chesindani vimarsalu kuda unnai sir. Sir, em sir dan gurinchi cheppandi. Yeah, actually ga Ramcharan Upasana ki dadap 10 ella tarvata pillai 10 ella tarvata papa puttindi. సో దీనికి సంబంధించింది ఏంటంటే మీడియా విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చిందని అసలు మొత్తం దాని గురించి రకరకాలుగా ఇంకా నిన్న పాప దగ్గర మైక్ పెట్టి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడగడం తప్ప మీకు అన్నీ చేశారని ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఏంటంటే అపోలో హాస్పిటల్ దగ్గర ఒక దాదాపు 40-50 కెమెరాలు పెట్టుకొని 40-50 మంది కెమెరామెన్లు వెయిట్ చేస్తున్నారు రెడీగా కెమెరాలు పెట్టుకొని. సో ఈ ఫోటో విపరీతంగా ఈ మధ్యకాలంలో ఏ ఫోటో కూడా అలా వైరల్ కాల ఈ ఫోటో వైరల్ అయింది. దీని నుంచి రకరకాల చర్చలు స్టార్ట్ అయినాయి. అంటే అసలు మీడియా చేయాల్సిన పని ఏంటి, మీడియా చేస్తున్నది ఏంటి అనే చర్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు చిరంజీవి గారికి మనవరాలు పుట్టింది, రామ్ చరణ్ ఉపాసనకి పాప పుట్టింది. అది అంతవరకు న్యూస్ వాల్యూ లేదని కాదు, న్యూస్ వాల్యూ ఉంది. ఎందుకంటే వాళ్ళ సెలబ్రిటీసు, గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళకి పిల్లలు లేరు, ఎప్పటి నుంచో ఉపాసన ప్రెగ్నెంట్గా ఉండడం, దాని చుట్టూ న్యూస్లు రావడం. సో ఈరోజు బాబు పుడుతుందా బాబు పుడతారా అనే ఒక చర్చ నడవడం, దీనికి రిపోర్టింగ్ అనేది ఓకే. కానీ మొత్తమే అసలు మీడియాకి వేరే పనే లేకుండా దీన్ని కవర్ చేయడం, రకరకాలుగా డిస్కస్ చేయడం, దీని మీద అభిమానులతో మాట్లాడడం, ఇవన్నీ ఎక్కువ చేస్తుంది మీడియా అనేది. అంటే ఇది ఒక ఇన్సిడెంట్ అని కాదు, గత కొంతకాలంగా అనేక రకాలుగా మీడియా ఎలా ఉందనేది అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు దీన్ని, ఇది ఒక పీక్కి వెళ్ళింది ఇక్కడ. అంటే ఈవన్ హెల్త్ బులెటిన్ కూడా, హెల్త్ బులెటిన్ కాదు మెడికల్ బులెటిన్ కూడా రిలీజ్ చేసింది హాస్పిటల్. మామూలుగా అయితే ఎవరు పుట్టినా మెడికల్ బులెటిన్ ఏమి ఉండవు, ఏదన్నా సెలబ్రిటీలో లేకపోతే పొలిటికల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తారు. అంతేగాని ఒక మెడికల్ బులెటిన్ రిలీజ్ చేసి ఫలాన్ టైంకి ఈరోజు పాప పుట్టింది అని అపోలో వాళ్ళు రిలీజ్ చేయడం కూడా కొద్దిగా విచిత్రంగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఉపాసన వాళ్ళదే హాస్పిటల్ కాబట్టి చేస్తుండొచ్చు అనేది కూడా వినిపించింది. అట్లాగే చిరంజీవి, అఖిల భారత చిరంజీవి యువత సంఘం అధ్యక్షుడు రమణం స్వామినాయుడు గారు అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు పాప కోసం గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేయండి, అర్చనలు చేయండి అని పిలిపించారు. సో ఇది కొద్దిగా ఎక్స్ట్రాగా అనిపిస్తుంది జనాలకి. ఎందుకంటే చిరంజీవి గారి ఇంట్లో వాళ్ళ కూతుర్లకు కూడా పిల్లలు పుట్టారు, అప్పుడెవరు పట్టించుకోలేరు. కానీ కొడుకుకి పాపు పుట్టేసరికి ఇది పెద్ద నేషనల్ న్యూస్ లాగా చేస్తున్నారు అన్న విమర్శలు ప్రధానంగా వచ్చాయి. నిజానికి చిరంజీవి గారు కూడా ఆ మధ్య చాలా ఇబ్బంది పడ్డారు మీడియాతో. నిజానికి ఆయన ఎప్పుడూ మీడియా మీద గట్టిగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. అలాంటి ఆయన కూడా విసుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం చూసాం, ఆయనకి ఒక క్యాన్సర్ యూనిట్ స్టార్ హాస్పిటల్ వాళ్ళది క్యాన్సర్ యూనిట్ స్టార్ట్ చేయడానికి ఈయన ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో కొన్ని చెప్పాడు. నేను కొన్ని టెస్టులు చేసుకున్నప్పుడు ఒక ఇది బయటపడింది, అది కానీ నేను చేయకపోయింటే అది ఫర్దర్గా క్యాన్సర్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి అది క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆ పాజిబిలిటీస్ ఉన్నాయి అనేది ఆయన ఎందుకు చెప్పారు అది కూడా అంటే రెగ్యులర్గా టెస్టులు చేసుకోవాలి, హెల్తీగా ఉన్నామని మనం కామ్గా ఉండకూడదు అనేది ఆయన చెప్పడానికి అవేర్నెస్ తీసుకురావడానికి చెప్తే చిరంజీవి క్యాన్సర్ అని ఇంకా అందరూ రాసేసినప్పుడు ఆయన మళ్ళీ నోటు రాసి ఆ టైంలో కొద్దిగా విసుక్కున్నారు కూడా. మీడియా కొంత ఓపిక్గా ఉండాలి. అంటే ఏమైందంటే, అంటే మనం కూడా పార్ట్ ఆఫ్ దిస్ మీడియా కాబట్టి నేను దీన్ని చర్చిస్తూ ఉన్నాను. ఒక రకమైన సెల్ఫ్ క్రిటిసిజం కూడా దీంట్లో ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక మోడల్ ఎవాల్వ్ అయింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ మోడల్ ఎవాల్వ్ అయ్యేసరికి మెయిన్ ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్స్కి పెట్టుకున్నారు అందరూ. TV9 కావచ్చు, TV5 కావచ్చు, NTV కావచ్చు, అందరూ ఆల్ ఛానల్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా యూట్యూబ్ ఛానల్ మీదనే ప్రధానంగా ఆధారపడ్డారు. ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా యావరేజ్లో 100 నుంచి 150 వీడియోలు పర్ డే అప్లోడ్ చేస్తుంది యూట్యూబ్లో మెయిన్ స్ట్రీమ్. మళ్ళీ ఛానల్ అయితే ఒక 30-40 చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంత ఫీడ్ కావాలి. రెండోది యూట్యూబ్లో
వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ని బట్టే రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్కి కొన్ని రూల్స్ పెట్టారు వాళ్ళు. అదేంటంటే గూగుల్ యాడ్స్ వస్తాయి, బయట నుంచి యాడ్స్ అనేవి తక్కువ ఉంటాయి. అది కూడా వాడు ఎక్కువ అలో చేయడు, 5 సెకండ్స్ ముందే అలో చేస్తాడు అంతే. సో మేజర్గా గూగుల్ యాడ్స్ మీద డిపెండ్ అవ్వాలి. గూగుల్ యాడ్స్ ఏంటంటే ఎంతమంది చూశారు, ఎంతసేపు చూశారు ప్రధానంగా, దాన్ని బట్టి రెవెన్యూ షేరింగ్ ఉంటుంది. వాళ్ళు 45% తీసుకొని 55% ఛానల్స్కి ఇస్తారు. సో ఈ రెవెన్యూ జనరేట్ కావాలంటే ఎక్కువ మంది చూడాలి. ఎక్కువ మంది చూడాలంటే ఏం చేయాలి అన్నది చూస్తున్నప్పుడు, ఎక్కువ మంది ఏవేవి చూస్తున్నారు అనేది ఒక రీసెర్చ్ చేసినప్పుడు, ఎక్కువ మంది జనం ఇలాంటివే చూస్తున్నారు. ఏది చిరంజీవి బాబు పుట్టిందంటే ఎక్కువ మంది చూస్తున్నారు. సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ సార్, ఆ మధ్య ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఒక ఛానల్లో చిన్న షార్ట్ పెట్టారు. అదేంటంటే ఒక రాజకీయ నాయకుల రాళ్ళ గురించి ఈమెకి పిచ్చి ఉందా అని టైటిల్తో, లోపలేమో శారీస్ పిచ్చి అది, ఆమెకి చీరలు పిచ్చిందని చెప్పదలుచుకున్నారు. టైటిల్ ఏమో ఈమెకి పిచ్చి ఉందా అని పెట్టారు. దాన్ని దాదాపు 50 లక్షల మంది చూశారు. 50 లక్షల మంది కాదు, 50 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే చూసిన వాళ్ళు మళ్ళీ కూడా చూడొచ్చు. ఏదేమైనా 50 లక్షల వ్యూస్ వచ్చాయి. అదే ఒక పొలంలో కష్టపడే రైతు గురించి, ఒక మహిళల ఇబ్బందుల గురించో, ఇంకేదన్నా సమస్యల గురించి పెడితే పట్టుమని 10 వ్యూస్ కూడా ఉండవు. సో అప్పుడు ఏం చేస్తారు ఆ ఛానల్ వాళ్ళు, ఇది పెట్టిన వాళ్ళు ఇలాంటివే ఎక్కువ పెడతారు. సో నిహారిక విడాకుల గురించి పెడితే 20 లక్షల వ్యూస్ వస్తున్నాయి, శ్రీజా విడాకుల గురించి పెడితే 20-30 లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంటే ఇదేంటంటే కోడి ముందు పెట్ట ముందులాగా జనం చూస్తున్నారు కాబట్టి మేము పెడుతున్నామని ఛానల్స్, అంటే మీరు పెడుతున్నారు కాబట్టి మేము చూస్తున్నామని వాళ్ళు అనొచ్చు. ఇది ఎప్పటి నుంచో సినిమాల గురించి కూడా సేమ్ డిస్కషను. సో నాకు అనిపించేది ఏంటంటే ఓవరాల్ ఇది ఇప్పుడు డెవలప్ అయింది కాదు. నిజానికి 15 ఇయర్స్ బ్యాకే నాకు తెలిసి ప్రింట్ మీడియాలో ఫస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫస్ట్ ఎడిటోరియల్ పాలసీని తీసేశారు. ఎడిటోరియల్ పాలసీ అనేది అవసరం లేదనేది ఫస్ట్ తీసేసిన పేపరు టైమ్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళ ఉద్దేశం ఏమంటే దీనికి ఒక ఎడిటర్కి ఒక పాలసీ ఉండాలి, అట్లేంటి అవసరం లేదు, ఏది జనం ఎక్కువ చదువుతారు అనేది చూసుకొని దాన్ని పెట్టడమే. అందుకని దానికి మార్కెటింగ్ టీం ఉంటే చాలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ టీం ఉంటే చాలు, ఏది బాగా చదువుతున్నారు అది చూసుకొని అలాంటివి పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, జనరల్గా ఫ్రంట్ పేజీలో పొలిటికల్ న్యూస్, నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్న న్యూస్ అట్లాంటివి అంతకుముందు వచ్చేవి. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే పేజీ 3 అనేది వేరే ఉండేది. పేజీ 3లో సెలబ్రిటీ లైఫ్ స్టైలు, వాళ్ళ ఫంక్షన్స్, పబ్బులకు పోవడం, క్లబ్బులకు పోవడం ఇవన్నీ ఉండేది పేజీ 3 అంటారు. ఆ పేజీ 3ని తీసుకొచ్చి ఫ్రంట్ పేజీకి పెట్టేశారు. అంటే సెలబ్రిటీ లైఫ్ స్టైల్ని ఫస్ట్ ఫ్రంట్ పేజీకి తీసుకొచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా. దానివల్ల అది 1గా వచ్చేసింది అప్పుడు. అంటే 1 ఆఫ్ ద స్ట్రాటజీస్ ఇది అనమాట. వాళ్ళు కొన్ని ఏరియాల్లో ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళు, ఒక 1 వారం 10 రోజులు అలాగా అలవాటు చేయడానికి. సో ఇదంతా కూడా ప్రింట్ మీడియాలో ముందు వచ్చింది యాక్చువల్గా. ఏది అంటే సెలబ్రిటీల లైఫ్ స్టైల్ కావచ్చు, సెలబ్రిటీల గురించి చెప్పడం ద్వారా రీడర్షిప్ని పెంచుకోవడం అనే ఒక స్ట్రాటజీ ఫస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా ప్రధానంగా న్యూస్ని ఎంటర్టైన్ చేయడం అనే కాన్సెప్ట్లోకి తీసుకొచ్చాయి. తర్వాత 24 అవర్ న్యూస్ ఛానల్ వచ్చినాక, ముఖ్యంగా తెలుగులో అయితే TV9తో అది స్టార్ట్ అయింది 20 ఏళ్ళకు ముందు. సో 24 న్యూస్ వచ్చినాక ఏమైందంటే న్యూస్ని కూడా ఎంటర్టైన్మెంట్గా మార్చేయడం, న్యూస్ని కూడా డ్రామాటైజ్ చేయడం, ఎమోషనలైజ్ చేయడం అనేది ఆ కాన్సెప్ట్ పెరిగింది. మనకి ఇప్పుడు రీసెంట్గా స్కూప్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఆ స్కూప్ వెబ్ సిరీస్లో ఈ నేపథ్యం అంతా డిస్కస్ చేశారు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఒకప్పుడు ఒక న్యూస్లో కాంట్రవర్సీ ఉంటే ఆ న్యూస్ బాగున్నట్టు అనుకునేవాళ్ళు, ఇప్పుడు కాంట్రవర్సీ న్యూస్ అయిపోయింది అని ఒక డైలాగ్ ఉంటుంది. అట్లాగే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూసేవాళ్ళు, న్యూస్ కోసం పేపర్లు చదివేవాళ్ళు, ఇవాళ ఎంటర్టైన్మెంట్ కోసమే న్యూస్ పేపర్లు చదువుతున్నారని కూడా ఆ స్కూప్లో ఉంటుంది. అంటే అప్పటికి ప్రింట్ మీడియా స్కూప్ అనేది ఏంటంటే ప్రింట్ మీడియాలో వచ్చిన రకరకాల ఇష్యూల మీద తీసిన వెబ్ సిరీస్. అది రియలిస్టిక్ కథ బేస్ చేసుకొని తీసిన వెబ్ సిరీస్. సో అంటే ఈ న్యూస్ అనేది ఎంటర్టైన్మెంట్గా రావడం, న్యూస్ని ఒక డ్రామటైజ్ చేయడం అనే దాటిపోయి ఇప్పుడు న్యూస్ని లేని దాన్ని క్రియేట్ చేయడం, అక్కడ జరగకపోయినా జరిగినట్టు చెప్పడం. ఇప్పుడు చిరంజీవి గారి విషయంలో అది క్యాన్సర్ ఆయనకి లేదని రాసేవాడికి తెలుసు, కానీ ఈ సందర్భంగా అలా రాస్తే
డ్రమటైజేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, చూసేస్తారు ఆయన ఖండించినప్పుడు మళ్ళీ చేద్దాంలే, ఈ లోపల మనకి వ్యూస్ వస్తాయి అనే ఇది ఏర్పడిపోయింది అన్నమాట. రెండోది ఇది కాంపిటీషన్ కూడా కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్లు వచ్చేస్తాయి ఇప్పుడు. సో ఎవ్రీబడీ హ్యాజ్ ఎ ఛానల్ లాగా అయిపోయింది, ప్రతి ఒక్కడూ ఒక ఛానల్ పెట్టుకుంటున్నారు. అందువల్ల కాంపిటీషన్ పెరిగిపోయి ఇది అవుతుంది. మరి దీన్ని ఎవరు కట్ చేయాలనే దానికి ఎక్కడ ఆన్సర్ లేదు. ఎవరు ఎవరికి వాళ్ళు ఇది మనం చేయొచ్చా లేదని చూడాలి. కానీ చేయొచ్చా లేదన్నప్పుడు ప్రెజర్స్ ఉంటున్నాయి, వ్యూస్ రావట్లేదు, ఛానల్ మూసేయాల్సి వస్తుంది. మీరు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీట్గా ఒక డీసెంట్ టైటిల్ పెడితే ఎవడు చూడట్లేదు థంబ్నెయిల్, అదే టైటిల్ని జ్యూసీగా డ్రామటైజ్ చేసి పెడితే అదే న్యూస్ని చూస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రతిదానికి ఇలాగే పెడదామనే ఒక టెంప్టేషన్కి ఎస్ఈఓలు గురవుతారు. సో ఇది జరుగుతుంది పరిస్థితి. అంటే చూసేవాళ్ళు అలాగే ఉన్నారు, అవే చూస్తున్నారు ఎక్కువ, దానికి అనుగుణంగా ఛానల్స్ కూడా అవే చేస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.